ఇప్పుడు ఏపీలో పెరిగిన ఎన్నికల్లో వేడిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ప్రతి హాట్ డిబేట్ని తన సినిమాలకు వేదికగా ఉపయోగించుకునే వర్మ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కేంద్రంగా సినిమా తీస్తానని, దాన్ని రెండు భాగాలుగా తీసి మొదటి దానికి వ్యూహం అని, రెండవ దానికి శపథం అని పేర్లు పెడతానని చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మొదటి పార్ట్ వ్యూహం సంబంధించిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఇందులో వైఎస్ జగన్ మరియు ఆయన సతీమణి వైఎస్ భారతి పాత్రలలో ఎవరు నటిస్తున్నారో ఆయన రివీల్ చేశారు. ఈ లుక్స్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడిని కార్నర్ చేస్తూ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో జగన్గా నటించిన అజ్మల్ అమీర్నే ఈ సినిమాలో కూడా జగన్ పాత్రలో చూపించబోతున్నారు. ఇక వైఎస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణ నటిస్తున్నారు. తాను తీయబోయే సినిమాలలో ప్రధాన పాత్రలను ప్రతిబింబించేలా క్యారెక్టర్లు ఎంచుకోవడంలో వర్మ స్టైలే వేరు. దాదాపు ఆయన తీసిన అన్ని సినిమాలలోనూ నిజ జీవిత పాత్రలకు దగ్గరగా ఉండే పాత్రలను రీక్రియేట్ చేసే వర్మ ఈ సినిమాలో కూడా తన మార్క్ క్యారెక్టర్లను పరిచయం చేశారు. అయితే కథ పరంగాను రచనాపరంగాను నాసిరకం సినిమాలు తీస్తున్న వర్మ ఇప్పుడు రాజకీయంగా కూడా ఒక పక్షం తీస్తున్నందుకు సినిమాలో చూపించే అంశాలపై నిష్పక్షపాతంగా ఉండదని, కేవలం వైసీపీ పార్టీకి అనుకూలంగానే ఆయన వ్యవహరించబోతున్నారనే విమర్శలు మిగతా రాజకీయ పార్టీ నుంచి వస్తున్నాయి. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాను అనుకున్నట్లుగానే నడిచే వర్మ ఈ సినిమాను కూడా తన ఉద్దేశాలకు అనుకూలంగానే తీసే అవకాశం ఉంది. లక్ష్మీ ఎన్టీఆర్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన దాసరి కిరణ్ సమర్పణలోని ఈ సినిమాల్లో కూడా రూపుదిద్దుకోబోతున్నాయి.